వెల్కమ్ టు అమ్మా రుచులు. ఈ రోజు మన ఛానల్లో ఎంతో రుచికరమైన ఉల్వకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. మన ఈ ఉల్వకాయ కర్రీని చపాతీలో కానీ పూరిలో కానీ మన రైస్లోకి చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది. ముందుగా ఉల్వకాయ కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఉల్వకాయలు, ఆనియన్ పేస్ట్, కొత్తిమీర, పుదీనా, సాల్ట్, మిరియాల పొడి, పసుపు, ఆయిల్. ఇప్పుడు ఉల్వకాయ కర్రీ తయారు చేసే విధానం. ముందుగా ఒక పాన్ తీసుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ వేసుకొని మనకి పచ్చి వాసన పోయేంతసేపు దాన్ని వేయించుకోవాలి. కొద్దిగా పుదీనా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక 2 మినిట్స్ దాకా మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మన మూత తీసి మనం ముందుగా నీట్గా క్లీన్గా చేసుకున్న ఉల్వకాయలని అందులో వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఉల్వకాయలు వేసుకున్న తర్వాత మనకి ఆ పీసెస్కి మసాలా అంతా పట్టేంత సేపు కలుపుకోవాలి. మరికొద్దిగా పుదీనా వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని కలుపుకున్నాక మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక 2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని కలుపుకున్నాక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని 2 మినిట్స్ దాకా ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి 1/2 బౌల్ వాటర్ పోసుకొని 5 మినిట్స్ దాకా ఉడికించుకోవాలి. ఇలా ఉడికినాక 5 మినిట్స్ తర్వాత మూత తీసినాక మనం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేడి వేడిగా బగారా రైస్లో ఉల్వకాయ కర్రీ కొంచెం అలా వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. మన రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.